नमस्ते अंदर की वेलकम टू वर्ती आर्ट्स नेनु राजु देशेट्टी ई रोजु ओक प्रधानमैन अंशं गुरिंचि डिस्कशन चेयडानिकी मी मुंदुकु वच्चानु अदि एंटंटे आफ्टर करोना करोना तर्वात चाला मंदि ओक चिन्न फार्म हाउस उंटे बागुंटुंदि वीकेंड्स लो एंजॉय चेयडानिकी वीक हालिडेस उंटायि कदा वीक आफ् लो सैटर्डे संडे वेल्लि రిలీఫ్ అవ్వడానికి జాబ్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఒక ఫామ్ హౌస్ ఉంటే బాగుంటుందని చాలామంది కలలు కంటున్నారు చాలామంది కొంటున్నారు కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే 10 గుంటలు 5 గుంటల నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ ఆర్థిక స్థోమతను బట్టి ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు వరకు కొనుక్కొని ఫామ్ హౌస్ కట్టుకొని వీకెండ్ హోమ్ అని హాలిడే హోమ్ అని ఇట్లా దాంట్లో ఎంజాయ్ చేస్తున్నారు అయితే కొనేటప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్కి ప్లాట్స్కి కొంచెం తేడా ఉంటుంది చెక్ లిస్ట్లో అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులో కొన్ని ప్రధానమైనటువంటి అంశాల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం అంటే మామూలుగా సైట్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూడగానే బాగుంటుంది నచ్చుతుంది గ్రీనరీ బాగుంది అని చెప్పేసి చూస్తాం నచ్చుతుంది సైట్ ఫార్మర్ ఒక రేట్ చెప్తాడు ఆ రేటుకు మనం ఒక రేట్ అడుగుతాం ఓకే దగ్గరగా వస్తుంది అడ్వాన్స్ ఇచ్చేస్తాం కొనేస్తాం కొనేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత తిరిగి మనం అమ్మాలనుకున్నాం దాన్ని ఆ కొనేటప్పుడు ఎవరైతే కొంటున్నారో వాళ్ళు దాన్ని గనక సర్వే నంబర్ డిమార్కేషన్ అంటే ఏ సర్వే నంబర్లో ఈ ల్యాండ్ ఉంది అని గనక వాళ్ళు సెర్చ్ చేసుకోవాలనుకుంటే మండల్ సర్వేయర్కి అప్లికేషన్ పెట్టుకొని మండల్ సర్వేయర్ ద్వారా గనక వాళ్ళు సర్వే చేయించుకుంటే ఒక్కవేళ మనం తీసుకున్నటువంటి ల్యాండ్ మనకు రిజిస్ట్రేషన్ అయినటువంటి నంబరు ఒకటే కానట్టయితే అంటే ఒకటే పొజిషన్లో లేనట్టయితే అప్పుడు తీరా ఏం చేయాలనో తెలియని పరిస్థితి అట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి అంటే నంబరు ఒక దగ్గర ఉంటుంది నంబర్ పొజిషన్ యాక్చువల్గా సర్వే నంబర్ ఒక దగ్గర ఉంటుంది రిజిస్ట్రేషన్ ఒకటి చేసి ఒక నంబర్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది అంటే ఫార్మరు వాంటెడ్లీ చేయడు ఇలాంటి తప్పు ఫార్మర్కి తెలిసి జరగదు అంటే మామూలుగా రైతులకి ఈ సర్వే నంబర్ల మీద కానీ సర్వే నంబర్ పొజిషన్ల మీద కానీ అవగాహన ఉండదు ఇప్పుడు వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళ నుంచి వీళ్ళకు వారసత్వంగా సంక్రమించిన ల్యాండ్ అయితే వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఒక ఫాదర్కి ముగ్గురు కొడుకులు అనుకోండి ల్యాండ్ షేర్ చేస్తాడు ఇప్పుడు 6 ఎకరాలు ఉంది ఒక చోట ఒక 2 ఎకరాలు ఒక చోట ఒకటి ఒక 2 ఎకరాలు ఒక చోట ఒక 2 ఎకరాలు ఉంటుంది అయితే ఈ 3 చోట్ల ఉన్న ల్యాండ్ని ముగ్గురికి డివైడ్ చేశాడు అక్కడ చోటది ఒకరికి పెద్ద ఆయనకు 2 ఆయనకు 3 ఆయనకు అని చెప్పేసి 2 ఎకరాలు డివైడ్ చేశాడు కానీ రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చేసరికి సర్వే నంబర్లు ఆ ఫాదర్ పేరు మీద ఏ సర్వే నంబర్లు ఉన్నాయో అన్నిటినీ బై 3 చేసి రిజిస్ట్రేషన్ చేస్తాడు కానీ అక్కడ ఒక నంబర్ ఉంటుంది ఇక్కడ ఒక నంబర్ ఉంటుంది ఇక్కడ ఒక నంబర్ ఉంటుంది 3 చోట్ల వేరు వేరు నంబర్లు ఉంటాయి కానీ 3 నంబర్లు ప్రతి ఒక్కరి దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి అప్పుడు రాంగ్ అడ్రస్లో ఉన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు ఒక హౌస్ నంబర్ మనకు ఒక హౌస్ నంబర్ అలాట్ అయితే ఇంకో హౌస్ హౌస్ నంబర్లో ఉన్నట్టుగా తప్పు కాబట్టి మనం చేసుకోవాల్సినటువంటి ఫస్ట్ ప్రైమరీ అంటే మనకి సైట్ నచ్చిన తర్వాత పాస్బుక్ చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అంటే బేసిక్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే సర్వే నంబరు యాక్చువల్ నంబర్ పొజిషన్లో ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఇది తెలియక చాలామంది అంటే తెలియక అంటే ఫార్మర్కి తెలియదు బయ్యర్కి తెలియదు తెలియక కొనేస్తున్నారు ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి తీరా అంత ఇష్యూ జరిగిన తర్వాత ఫార్మర్ ఏం చేయలేకపోతున్నాడు బయ్యర్ ఏం చేయలేకపోతున్నాడు ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలి అది కాబట్టి అతి జాగ్రత్తగా మనం సర్వే నంబర్ పొజిషన్ చెక్ చేసుకోవాలి ఓకే ఇంతవరకు ఓకే మరి ఎలా చెక్ చేసుకోవడం సర్వే నంబరు అదే నంబర్ పొజిషన్లో ఉందా లేదా బుక్లో ఉన్న నంబరు పాస్బుక్లో ఉన్న నంబరు మనకు రిజిస్ట్రేషన్ చేయాల్సిన నంబరు అదే పొజిషన్లో ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అంటే మనం విలేజ్ మ్యాప్ ద్వారా జరుగుతుంది అది ఆ విలేజ్ మ్యాప్ ఎక్కడ మనకి దొరుకుతుంది అని అంటే ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసి ధరణి పోర్టల్లో ఉంది ధరణిలో క్యాడస్ట్రల్ మ్యాప్స్ అనే ఆప్షన్ ఉంటుందండి అట్లా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ డీటెయిల్స్లోకి వెళ్తే
క్యాడస్ట్రల్ మ్యాప్స్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే డీటెయిల్స్ అడుగుతుంది, డిస్టిక్ డివిజను మండలు విలేజ్ రెవెన్యూ విలేజ్. అప్పుడు అది క్లిక్ చేసిన తర్వాత ఆ విలేజ్ మ్యాప్ మొత్తం మనకు డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు ఆ విలేజ్ మ్యాప్లో బ్యాక్గ్రౌండ్ ఎర్త్ వస్తుంది. ఎర్త్లో అంటే బాట రోడ్డు అదంతా కనబడుతుంది మనం. అంటే మనం వెళ్ళి అక్కడ లొకేషన్ పిన్ చేసుకున్నప్పుడు, ఆ ల్యాండ్లో లొకేషన్ పిన్ చేసుకున్నప్పుడు దాన్ని ఆ లొకేషన్ ఎర్త్లో అంటే మన ఫోన్ మొబైల్లో ఎర్త్లో చూసుకొని అదే లొకేషను సర్వే నంబరు టాలీ అవుతుందా లేదా అనేది ధరణి పోర్టల్లో చెక్ చేసుకోవడం ద్వారా ఒక 70-90% మనకు క్లారిటీ వస్తుంది. లేదు అక్కడ రాంగ్ చూపిస్తుంది, మనం తక్కువ అంటే తప్పుడు పొజిషన్లో ఉన్నాం, వేరే దూరంలో చూపిస్తుంది అనుకున్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే మండల్ సర్వేయర్కి అప్లికేషన్ పెట్టుకొని సర్వే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది సర్వే అయిన తర్వాతనే మండల్ సర్వేయర్ క్లారిటీగా ఈ నంబర్ ఈ పొజిషన్లోనే ఉంది, కరెక్ట్ పొజిషన్లోనే ఉంది అన్నప్పుడు మాత్రమే ఆ ల్యాండ్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ ఆ తర్వాత జరిగే ప్రాబ్లమ్ని ఎవ్వరు కూడా రెక్టిఫై చేయలేరు. ఏ ఆఫీసర్ చేయలేడు, ఏ ఫార్మర్ చేయలేడు. అది ఆ నంబర్ ఒకరి దగ్గర ఉంటుంది, ఎవరి పేరు మీద ఉంటుంది, ఇంకా అది ఇంకొకరి పేరు మీద ఉంటుంది, అది ఇంకొకరి పేరు మీద ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా అన్నిటికంటే ముందు సర్వే నంబర్ పొజిషన్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐదర్ డాక్యుమెంటేషన్ ఆర్ ఫిజికల్ పొజిషన్, బోత్ మస్ట్ బి వెరీ క్లియర్. ఇంకా డీటెయిల్డ్గా మనము అంటే ప్రతి అంశము చెక్ చేసుకోవాల్సినటువంటి ప్రతి అంశము, ఇది ఇది బేసిక్, ఇది ప్రైమరీ వెరిఫికేషన్ మాత్రమే. ఇంకా చాలా అంశాలు ఉంటాయి, ఆ చాలా అంశాలు ఎలా చెక్ చేసుకోవాలనే అంశాల గురించి మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. తప్పకుండా ప్రతిది క్లియర్గా అయ్యేటట్టుగా చేద్దాం. మీరు మాకు వర్తి యార్డ్స్ తరఫునే ల్యాండ్ తీసుకోవాలి, వర్తి యార్డ్స్ దగ్గరనే చేయాలి, పర్చేజ్ చేయాలనేది మా కాన్సెప్టే కాదండి. కాకపోతే ఏంటంటే మోసపోవద్దు, మీరు ఎక్కడ తీసుకున్నా సరే ల్యాండ్ ప్రైమరీ వెరిఫికేషన్ చేసుకోండి. ఆ తర్వాత సెకండరీ వెరిఫికేషన్ ఏంటిది, ప్రతి అంశాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి, ల్యాప్టాప్ కంప్యూటరు ఏదో అక్కర్లేదు, జస్ట్ మనకంతా ఇప్పుడు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అవన్నీ వివరాలు మనం ఫర్దర్ వీడియోస్లో పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే.